అపాతాళనభస్తలంతభువనద్బ్రహ్మాండమావిస్ఫురజ్యోతిస్పాఠికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతైః అష్టోకాప్లుతమీకమేషమనిశం రుద్రానువాకాన్జపాన్ ధ్యాయేదీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలో రుద్రాక్ష మహిమ అనబడేటువంటి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్, ఖమ్మం శ్రీనగర్ కాలనీ 4th లేన్, చెన్నై పాలవాక్కం. మిత్రులారా, ఈ రుద్రాక్ష, రుద్ర అంటే పరమేశ్వరుడు, అక్ష అంటే కన్నీటి బొట్టు. రుద్రాక్ష అంటే పరమేశ్వరుని యొక్క కంటి నీటి బిందువుల నుండి జాలువారబడి ఆ బిందువుల నుండి ఉద్భవించబడినటువంటిదే రుద్రాక్ష. మనకి సంస్కృతంలో ఒక వాక్యం ఉన్నది, రుద్రవాతము అని. రుద్రవాతము అంటే బీపీ. ప్రతి రుద్రాక్ష కూడా ప్రధానంగా ఈ బీపీ కంట్రోల్ పైన ఉపయోగపడేటువంటిది. ఆరోగ్యం రుద్రాక్ష, శ్రీరామ ఆరోగ్యానికి రుద్రాక్ష, జీవితానికి శ్రీరామ రక్ష అని మనకు పెద్దలు చెప్పేటువంటి ఒక సామెత. రుద్రాక్ష కేవలం ఆరోగ్యం కొరకేనా కాదు, మానవ జీవన సాఫల్యానికి, జన్మరాహిత్యానికి, మోక్షప్రాప్తికి, కార్య సాధనకి, ఆరోగ్య సుఖ జీవనానికి, ఇలా అనేక విషయములపైన ప్రభావితం కాబడేటువంటిదే రుద్రాక్ష. ఈ రుద్రాక్షలో 1 నుంచి 21 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు, ఇక అంతకు పైన కూడా పురాణాంతర్గతంగా కొన్ని పురాణాలలో 14 వరకు వాటి యొక్క అధిదేవతల్ని, ప్రత్యధి దేవతల్ని, రిజల్ట్ని తెలియచెప్పడం జరిగింది. ఇంకా కొన్ని గ్రంథములలో 32 వరకు ఉన్నాయి అనబడేటువంటిది. అందులో కొన్ని గంధర్వ, యక్షరాక్షస, కిన్నెర, కింపురుషాదులకు దొరికేటువంటివి, భారతదేశంలో 21 ముఖం వరకు దొరికేటువంటివి అనని పురాణ అంతర్గతమైనటువంటి వాక్యాలు. అయితే 14-15 మ్యాక్సిమం 16 పరిసర ప్రాంతముల వరకు వినటానికి, కొనటానికి అందుబాటులో ఉంటాయి. ఇక తర్వాత వినటానికి మాత్రమే అవకాశం ఉంటుంది, కొనటానికి అవకాశం అలభ్యం. అంటే వాటి యొక్క మూల్యం దృష్ట్యా ఈ శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం అనే సంస్థను 1990లో స్థాపించి అప్పటి నుంచి ఒక బ్రాండెడ్ షోరూమ్గా ఓన్లీ నేపాల్ కాఠమాండు రుద్రాక్షలు మాత్రమే సేల్ చేస్తూ ఉండేటువంటిది. ఇంకా దర్భాసనముల నుండి దక్షిణావృత శంకుల వరకు 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక, జ్యోతిష్యము, వాస్తు, ప్రశ్న, మున్నగు సేవల ద్వారా కూడా మీ అందరి మన్ననలు పొందుతూ ఉన్నటువంటి సంస్థ. ఈరోజు కార్యక్రమం నుంచి మనం ముందు ఎపిసోడ్లో రుద్రాక్ష ప్రాశస్యం గురించి తెలుసుకుని, ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రుద్రాక్ష, ఒక్కొక్క ముఖము కలిగినటువంటి రుద్రాక్ష, వాటి ధారణ, వాటి యొక్క ఫలితాలు అలా ఆర్డర్గా తెలుసుకుందాం. ప్రధానంగా ఈ రుద్రాక్షలలో 1 నుండి ఇందాక చెప్పుకున్నట్టుగా 1 నుంచి 14-15 ముఖాల వరకు అందుబాటులో ఉండేటువంటివిగా మనకి ఈరోజు ప్రపంచంలో దొరుకుతున్నాయి. ఈ రుద్రాక్షలు ఇంకా అనేకం కలిగి ఉన్నాయి. అంటే 1 ముఖం 2 ముఖాలు అలా చెప్పుకుంటూ, గౌరీ శంకరి అనబడేటువంటి రుద్రాక్ష, గర్భ గౌరీ అనబడేటువంటిది, గణేశముఖి అనేటువంటి రుద్రాక్ష, దత్తాత్రేయము అనబడేటువంటి రుద్రాక్ష,
మహాలక్ష్మి అనబడేటువంటి రుద్రాక్ష ఇన్నున్నాయి. అయితే ఈరోజు మనకి ఇవి ఇండోనేషియా, ఘనా ఇత్యాది ప్రదేశములలో జన్మించేటువంటివి కొన్ని ఉన్నాయి. హరిద్వార్ రామేశ్వరంలో జన్మించేటువంటివి కొన్ని ఉన్నాయి. ఇవాళ చాలా భాగం ఇళ్లల్లో అది ఒక ప్రధానమైనటువంటి ఈశ్వర స్వరూపం గనక, సాక్షాత్తు పరమేశ్వరుడే గనక, మారేడు బిల్వ వృక్షమునకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో పూజా పునస్కారాదులు కానీ ఇత్యాదులు, అలాగే రుద్రాక్ష వృక్షానికి కూడా అంత ప్రాశస్త్యం ఉంది ఆధ్యాత్మిక పరంగా. అయితే ఇవాళ ప్రతి ఆ బీడ్స్ తీసుకొచ్చుకొని చాలా ఇళ్లల్లో మనకి ఇక్కడ కూడా పెంచటం జరుగుతూ ఉన్నది. అవన్నీ కేవలం మూడు ముఖాలే వస్తాయి. మన సోల ఆకారంలో బియ్యం గొలుచుకుండే సోలవలే ఉంటాయి ఓవల్గా. కానీ నేపాల్ కాటమాండ్ బర్త్ అక్కడ పుట్టబడినటువంటి దానికే అంత విశిష్టత ప్రాముఖ్యత. ఎందుకు అంటే క్షేత్ర ప్రాశస్త్యం, తీర్థ ప్రాశస్త్యం రెండూ కలిగినటువంటి ప్రదేశం. ఫస్ట్ ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా పరమేశ్వరుని యొక్క కంటి నీటి బొట్టు మొట్టమొదటగా అందులో ఒక భాగము, అంటే మనం ఒక డాబా ఎక్కి ఒక గ్లాసు నీరు కింద కుమ్మరిచ్చామనుకోండి, ఆ నీటి ధారధార యాజ్ ఇట్ ఈజ్గా అలాగే కింద పడుతుందా? అది పగిలిపోయి ముక్కలై చుక్కలు 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 వలె విడిపోతుంది. అలా ఒక బిందువు పడేటప్పుడు 32 భాగములుగా విడిపోయింది అని, 21 భాగములుగా విడిపోయింది అని అవే రుద్రాక్షలుగా, అన్ని ముఖాల రుద్రాక్షలుగా చెప్పటం. మొట్టమొదట పుట్టబడినటువంటిది నేపాల్ కాటమాండులో పుట్టింది. తీర్థ ప్రాశస్త్యం ఏముంది అక్కడ? గండకీ నది. ఈ సాలగ్రామములన్నీ జన్మించేటువంటి మహాపుణ్య నది గండకీ నది. అలాగే శక్తిపీఠంగా చెప్తారు, స్వామివారు స్వయంభువు పశుపతినాథుడుగా చెప్తారు. అందుకే పశుపతినాథ ఆలయం అనబడేటువంటిది, పశుపతినాథుడు ఉన్నాడు అక్కడ. కనుక తీర్థము క్షేత్రము రెండూ కలిసినటువంటి ప్రదేశంగా, అందువల్ల ప్యూర్ రౌండ్గా ఉండేటువంటిది, చాలా వన్య కలిగి ఉండేటువంటి కైలాస శిఖరం పైన, కైలాస పర్వతం పైన ఆ కనుమలు అంటే శిఖరములు ఎలా అయితే ఉంటాయో ఆ రకంగా కణుపులు కణుపులుగా ఆ రుద్రాక్షంతా కలిగి ఉండేటువంటిది, అది నేపాల్ కాటమాండ్ బర్త్. ఇక ఇండోనేషియా బర్త్ అంటే ఓవలుగా ఉండేటువంటివి, అర్ధచంద్రాకారంలో ఉండేటువంటివి ఇత్యాదులు. ఇంకా ఏదో భద్రాక్ష అనబడేటువంటిది కూడా ఉన్నది, కొత్తగా ఓ పేరు చెప్తున్నారు రౌద్రాక్ష అని. ఈ భద్రాక్ష అంటే భద్రుని యొక్క కన్నువలే ఉంటుందని బాగా ఇంత వెళ్ళిపోయిన ఏది మన బాదంకాయ ఏ రకంగా ఉంటుందో ఆ బాదంకాయ వలె ఉండేటువంటిది భద్రాక్ష. అందులో ఒక్కటే ఉంటుంది, రెండు మూడు రకాల జననాలు వాటిల్లో ఉండవు. ఇక వాళ్ళ ఇండోనేషియాలో అన్ని ముఖాల రుద్రాక్షలు దొరుకుతున్నాయి, కానీ అవి అక్కడ తీర్థము లేదు, క్షేత్రము లేదు. రెండవది ఆ రుద్రాక్షలో ఉండేటువంటి పవర్ కూడా, ఆ సాంద్రత చాలా తక్కువ భాగం. అందువల్ల నేపాల్ కాటమాండ రుద్రాక్ష ఏమో ఖరీదు ఎక్కువగా, ఇండోనేషియానేమో ఖరీదు తక్కువగా ఉండటాలకు అవకాశములు ఏర్పడ్డాయి ఈ రోజున. ఇలా అనేక రకములైనటువంటి రుద్రాక్షలు ఉండటమే కాకుండా వీటి కాంబినేషన్స్ ఇంకా కొన్ని వేల రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఏ రుద్రాక్ష పక్కన ఏ రుద్రాక్ష ధరిస్తే ఏ రకమైనటువంటి ఫలితం కలుగుతుంది అనబడేటువంటిది ఈ శ్రీపీఠం రుద్రాక్షశాలలో సంపూర్ణంగా మీకు తెలియచేయటం. సరే, ఇంకా జాతకరీత్యా కూడా కొంతమంది చెప్పటం జరుగుతూ ఉన్నది, ఇవాళ ఈ నక్షత్రం అయితే ఏ రుద్రాక్ష, లేకపోతే ఈ లగ్నం అయితే ఏ రుద్రాక్ష, ఈ దశకి ఏ రుద్రాక్ష. జాతకాలకి రుద్రాక్షకి ఎటువంటి సంబంధం లేదు. జాతకానికి కేవలం రత్నానికే సంబంధం, ఆ దశ నడుస్తున్న దశని బట్టి లేకపోతే గ్రహస్థితులను బట్టి బలాన రత్నము అని సూచించడం జరుగుతుంది. రుద్రాక్షకు అదేమి కాదు, సర్వజనీనం.
ప్రతి ఒక్కళ్ళు వేసుకొనదగినటువంటిది. ప్రతి రుద్రాక్ష ఒక పర్టికులర్ రిజల్ట్ ఇస్తుంది. ఒక్కొక్క ముఖం కలిగిన రుద్రాక్ష అది మనకి ఏ రిజల్ట్ కావాలో దానికి సంబంధించినటువంటి విషయం తెలుసుకుని ఆ రుద్రాక్ష కాంబినేషన్ని ధరించటం ద్వారా చాలా విశిష్టమైనటువంటి ఫలితాలు మానవుడు పొందుతున్నాడు. అలాగే మీకు కూడా ఈ రుద్రాక్షల గురించి జాతి రుద్రాక్షలు కావాలన్నా, అలాగే జ్యోతిషపరమైన వాస్తుపరమైన రత్నపరమైన సలహా సంప్రదింపులు కావాలన్నా, శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం న్యూ నల్లకుంట శివం రోడ్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9494409777 సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. జై గురుదత్త.